మొన్నటిదాకా బహుశా లాక్ లాక్ఇన్ లాక్డౌన్ కంటే ముందు చాలా కాలం ముందు మీరు ఇండియాకు ఇక్కడికి వచ్చారు. లాక్డౌన్ కారణంగా మీరు ఇక్కడే ఉండిపోయారు. సో అక్కడ మీకు చాలా కంపెనీ, ఐటీ కంపెనీ ఉందని విన్నాం. సో మీరు రోజువారీ అక్కడ విషయాలు మాట్లాడుతున్నారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే యాక్చువల్లీ నేను అంతకుముందే ఇండియాకి వచ్చేసానండి, ఇక్కడ మూవ్ అయ్యాను. ఎందుకంటే ఇండియాలో కూడా స్టార్ట్ చేశాము, కంపెనీ రెండు చోట్ల ఉంది, మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఇక్కడ నుంచి జరుగుతాయి. కాబట్టి నేను యాక్చువల్లీ ఫ్యామిలీతో సహా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ మూవ్డ్ బ్యాక్ హియర్, బట్ కాన్స్టెంట్గా ట్రావెల్ చేస్తుంటాను. కోఫౌండర్స్ అక్కడ యుఎస్లో ఉన్నారు. సో ఇప్పుడు మా ఫోకస్ ఏరియా ఇస్ కాలిఫోర్నియా స్టార్టప్ ఇండస్ట్రీస్, వెంచర్ క్యాపిటల్ ఫండెడ్ కంపెనీస్కి కోర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయడము, ఇట్లాంటి ఏరియాస్ అంటే. ఆఫ్ కోర్స్ చాలా మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా, జాన్సన్ అండ్ జాన్సన్ ఇట్లాంటి వాటి కంపెనీస్తో కూడా కొన్నిటితో వర్క్ చేస్తుంటాం. సో ఇప్పుడు మెయిన్ చూస్తున్నది గత వన్ మంత్ అమెరికాలో కొంచెం సీరియస్ అయ్యి దాని తర్వాత ఇక్కడ ఇదైన తర్వాత మెయిన్ చూస్తున్న ఇదేంటంటే 2-3 థింగ్స్ మీద ఇంపాక్ట్ ఉందండి. ఒకటేమో ఇప్పుడు వాళ్ళ ప్లాన్స్ని కొంచెం తగ్గించుకొని ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ చాలా వరకు క్యాన్సిల్ చేసుకుని హోల్డ్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీస్ వాళ్ళ ప్లాన్స్ని హోల్డ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి బేసికల్లీ ఎయిదర్ మన సైడ్ నుంచి హోల్డ్ చేయడం అనడం కానీ, అంటే నెక్స్ట్ 2-3 మంత్స్, లేదా తగ్గించమనడం కానీ, మన రిసోర్స్ స్ట్రెంగ్త్, మన స్టాఫింగ్ లెవెల్స్ని తగ్గించమనడం కానీ, మన ఇంజనీరింగ్ స్ట్రెంగ్త్ని, లేదా పేమెంట్స్లో రీనెగోషియేట్ చేయడం కానీ, ఎయిదర్ రెడ్యూస్ చేయడం కానీ లేదా పోస్ట్పోన్ చేయడం కానీ పేమెంట్స్ని. సో ఈ 4 విధాలుగా చూస్తున్నామండి. ఇదర్ మొత్తం అసలు టీమ్స్నే రెడ్యూస్ చేయడం కానీ, లేకపోతే అసలు తీసేయడం కానీ, లేకపోతే ప్రైసింగ్ రీనెగోషియేషన్ కానీ, లేకపోతే పేమెంట్ పోస్ట్పోన్మెంట్ గురించి కానీ. ఇది ప్రస్తుతానికి కనిపిస్తున్న విషయం. అంటే మేజర్గా మనం గత 3-4 రోజులుగా బాగా సీరియస్గా అయిపోయింది, చాలా మరణాలు పెరుగుతున్నాయి, చాలా అన్ని దాదాపు అన్ని స్టేట్స్ కూడా లాక్డౌన్ ప్రకటించారు. అవునండి, మొత్తం స్టాండ్ స్టిల్ వచ్చింది. అవునండి. సో చాలా కంపెనీలు, బహుశా మీరు అన్నట్టుగానే అమెరికాలో ఉండి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు, స్టార్ట్అప్ కంపెనీలు, ఇట్లాంటి వాటిల్లో దాదాపు 25-30 మంది ఎంప్లాయ్మెంట్ చేసిన కంపెనీస్ అన్ని కూడా కష్టాల్లో ఉన్నాయంటున్నారు. దాదాపు లే ఆఫ్ అన్నది బాగా వినపడుతుంది. సో నిజంగా ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? సో ఎనీ టైం మనకి రిసెషన్ వచ్చినప్పుడు గ్లోబల్లీ ఎక్కడైనా కానీ, అంటే ఈవెన్ మన కంట్రీలో కానీ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు బాగా హాట్గా ఉన్నప్పుడు ఎకానమీ ప్రతి ఒక్కళ్ళు సర్వైవ్ అవుతారు, బికాజ్ దెర్ ఇస్ క్యాష్ ఫ్లో ఉంటుంది బాగా. సో ఇన్ఎఫిషియంట్ అయినా ఎఫిషియంట్ అయినా, మనకు రిజర్వ్స్ ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళు సర్వైవ్ అవుతుంటారు, చిన్న అయినా పెద్ద అయినా. ఈ టైంలో ఏమవుతుందనంటే వెన్ పేమెంట్స్ ఆర్ గెటింగ్ లో ఆర్ షట్ డౌన్ అండ్ ఇవన్నీ జరుగుతున్న సమయంలో, ఏవైతే చిన్న చిన్న కంపెనీస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ రిజర్వ్స్, బేసికలీ ఏంటంటే నెక్స్ట్ 3-6 మంత్స్ని మనము దాటగలిగితే మనము బతకగలుగుతాం. ఈ 3-6 మంత్సే మనం దాటలేకపోయామనుకోండి, దెన్ వీల్ షట్ ఆఫ్. సో చాలా వరకు కంపెనీస్ విచ్ డు నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ రిజర్వ్స్, వాళ్ళకి అంటే ఆస్తులు అనుకోండి ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్లు అనుకోండి, ఇంకేదైనా కానీ, ఈ గడ్డు కాలాన్ని దాటడానికి సరిపోను నిలువలు లేకపోతే అవన్నీ కొంచెం కష్టపడతాయండి. ఇప్పుడు మరి 10 మెంబర్స్, 15 మెంబర్స్, 30 మెంబర్స్ ఉన్న టీమ్స్ అని అంటే, ఇప్పుడు అందులో ఒక 10 మందిని తీసేసినా కానీ 100-50% ఆఫ్ ది కంపెనీ ష్రింక్ అయిపోయినట్టు అవుతుంది. సో ఈ పోస్ట్ దిస్ COVID-19 ఎఫెక్ట్ ఏదైతే ఉందో, అంటే ఒక 3-6 మంత్స్ తర్వాత మీకు నెంబర్ ఆఫ్ కంపెనీసే తగ్గుతాయండి ఇన్ ది మార్కెట్. అది ఎవ్రీ రిసెషన్లో అవుతుంది. ఇది గ్లోబల్ రిసెషన్ చేయబట్టి, అంటే గ్లోబల్లీ ఎఫెక్టెడ్ ఇది చేయబట్టి, అందులోటి మనం అంతకుముందు కనీ విని చూడనటువంటి, ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ లెవెల్ ఆఫ్ గ్లోబల్ ఎఫెక్ట్ ఎప్పుడు మనం చూడలేదు కదా. ఏదో 100 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ అనో ఇంకొకటో ఏదో గడగడలాడించవచ్చు ప్రపంచాన్ని, కానీ ఈ లెవెల్లో మాత్రం మనం చూడలేదు. సో ఇది టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి, అండ్ అన్సర్టనిటీ, దెర్ ఇస్ అ హ్యూజ్ అన్సర్టనిటీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాష్ని ప్రిజర్వ్ చేసుకోవడం కానీ, వాళ్ళ రన్వేని ఎక్స్పాండ్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు కానీ అవన్నీ మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే చిన్న వాళ్ళు ఏమవుతారంటే మనకి రిజర్వ్స్ ఇవన్నీ లేకపోతే మనము ఎండిపోయే, అంటే ఒక చెట్టు ఏదైతే నీళ్లు లేకపోతే కంటిన్యూస్గా ఎట్లాగైతే వాడిపోతుందో ఆ టైప్లో విదర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో పోస్ట్ దిస్ టోటల్ బ్యాకప్ వచ్చేసరికి ది నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆపరేటింగ్ విల్ రిడ్యూస్.